ప్రయజ్ధరాడు ప్రభవిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియాలు మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు పూజార్హుడు అందువల్ల షద్రాకు మేషాకు అభజ్ఞగోళను బంధించి వారిని వేడి కొలములోకి త్రోసివేశారు వాళ్ళను మంటల్లో విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు పైవస్త్రాలు తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు రాజు చాలా ఉగ్రుడై ఉన్నాడు అందువల్ల వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహాబలవంతులైన సైనికుల్ని కూడా కాల్చివేశాయి ఆ ముగ్గురిని మంటల్లో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్ళిన సైనికులు ఆ మంటల చేత వెంటనే కాల్చచ్చారు శద్రకు మేషాకు అభిజ్ఞులను గట్టిగా బంధించి మంటలకి త్రోసివేశారు తర్వాత నిపుతం నేజర్ జరిగింది చూసి ఆశ్చర్యపోయాడు తన సలహాదారులను పిలిచి మనం ముగ్గురినే బంధించి మంటల్లో త్రోసివేశాం కదా అని అడిగాడు చిత్తంప్రభు అని సలహాదారులు బదులు చెప్పారు చూడండి మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను వారు బంధింపబడినట్లుగా కానీ కాలిపోయినట్లుగా కానీ లేదు నాలుగవ వ్యక్తి దైవ కుమారుంలా కనిపిస్తున్నాడు అని రాజు అన్నాడు తర్వాత నిపుణుల ఇద్దరు వద్దకు వెళ్ళి అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు మేషాకు అభెజ్ఞగోళ్ళారా బయటకు రండి అని పిలిచాడు అప్పుడు షద్రకు మేషాకు అభెజ్ఞగోలు మంటల నుండి వెలుపలకు వచ్చారు వారు వెలుపలకు రాగానే అధికారులు ఉన్నతాధికారులు రాజుగారి సలహాదారులు వారిని చుట్టుముట్టారు షద్రాకు మేషాకు అభెజ్ఞోళని మంటలు కాల్చలేదని వారి దేహాలు ఏమీ కాలిపోలేదని వారి వెంట్రుకలు కాలిపోలేదని వారి బట్టలు కాలిపోలేదని వాళ్ళ మీద మంటల వాసనైనా లేదని వారు తెలుసుకున్నారు తర్వాత నిబం ఇలా అన్నాడు నేను షద్రాకు మేషాకు అభెజ్ఞగోళ దేవుణ్ణి కీర్తిస్తున్నాను వాళ్ళ దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని మంటల నుండి రక్షించాడు ఈ ముగ్గురు వ్యక్తులు తమ దేవుణ్ణి విశ్వసించారు వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవడానికి ఇష్టించారు కానీ మరొక దేవుణ్ణి కలవడానికి కానీ పూజించడానికి కానీ ఇష్టపడలేదు అందువల్ల నేను ఇప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను ఏ దేశానికి చెందిన మనుషులు కానీ ఏ భాషకు చెందిన వారు కానీ శద్రకు మేషాకు అభ్యో దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్తే వారు ముక్కలుగా నరకబడతారు ఆ వ్యక్తుల ఇల్లు పాడు దిబ్బగా నాశనం చేయబడతాయి ఈ విధంగా ఏ ఇతర దేవుడు కానీ తన మనుషులను రక్షించలేదు ఆ తర్వాత శద్రాకు మెషాకు అభిజ్ఞాకులను రాజు బబులోని దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారులు ఇచ్చాడు రైజ్ దలాడ్ మెగా బ్లస్ అవర్ ఇండియా